కపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి అధ్యక్షతన మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో సర్వసభ్య సమావేశం జరిగింది. పంటల బీమాలు అందరికీ అందడం లేదని జడ్పీటీసీ నారు బాపనరెడ్డి ప్రజా ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో అధికారులకు ప్రజా ప్రతినిధులకు కొంత సమయం వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్తగా వాలంటీర్లను ఫీల్డ్ అసిస్టెంట్లను ఎంపిక చేసే తరుణంలో లంచం అడుగుతున్నారని అవినీతిగా విధులు నిర్వహిస్తున్నారని ఎంపీపీ భర్త ఎంపీడీఓను ప్రశ్నించగా నెలనెలా నాకు 100,000 రూపాయలు ఇవ్వాలని మీరే అవినీతికి పాల్పడుతున్నారని ఎంపీడీఓ హనుమంతరావు ఆరోపించారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుందనే సామెతగా సర్వసభ్య సమావేశంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పలువురిలో ఆలోచనలు రేకెత్తించాయి. అదేవిధంగా వివిధ శాఖల అధికారులను ప్రజా ప్రతినిధులు వారి సమస్యలను ప్రశ్నించగా సంబంధిత అధికారులు ఎవరికి తోచిన సమాధానం వారు అందించడం గమనార్హం. వాగ్వివాద అనంతరం సమావేశాన్ని సజావుగా కొనసాగించారు.